నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు లైఫ్ కోచ్ స్పిరిచువల్ హీలర్ టారోకట్ రీడర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామచెట్టి యొక్క మన సనాతన ధర్మం ప్రకారం మనం నిత్యం చేసే ప్రతి పూజకి ప్రతి ధర్మానికి సంబంధించి మనకి అనేక రకాల సందేహాలు ఉంటూనే ఉంటాయి కదా వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు చక్కటి రెమెడీస్ వనజకు అందిస్తూ ఉన్నారు ఈరోజు నేను అడగబోయే ప్రశ్న ఒక ఆవిడ పర్సనల్గా అడిగిన ప్రశ్నని ఇప్పుడు వనజకి అడగబోతుందా సో ఇది అందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడే విషయమే నమస్తే వనరిక నమస్తే అక్క రీసెంట్గా నాకు ఒక లో కావిడి కలిసారక్క మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతారట ఆవిడ ఆవిడ వచ్చి మరీ కలిసి మాట్లాడారు మాట్లాడి చాలా బాగుంటాయండి వనజరామ్ సిటీ గారితో మీరు చేసే వీడియోస్ అని స్పెసిఫిక్గా చెప్పి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమన్నారు పాప మావిడి ఆవిడ చాలా సమస్యలు ఉండేవాట మీరు చెప్పినవి చాలా చేశారు చాలా చేంజెస్ వచ్చాయంట జీవితంలో కానీ ఇంకా ఇంకా ఏవో ఎక్స్పెక్ట్ చేస్తున్నానమ్మా నేను ఇంకా రావాల్సినవి ఉన్నాయి చాలా మారింది నా జీవితం వనజగ గారు చెప్పి నా రెమెడీస్ ఫాలో అయ్యాక కానీ ఇంకా నా జీవితంలో ఇంకా మారాలి అనుకున్నవి ఇంకా బలంగా కష్టంగా ఉన్నవి ఉన్నాయి అవి కూడా మారాలంటే స్పెషల్లీ అందరికీ కూడా ఇలాంటివి ఉంటాయి కాబట్టి అందరి కోసం నా కోసం ముఖ్యంగా ఏదైనా మంచి రెమెడీ ఉంటే అడగండి అనేసి చెప్పారక్క సో ఆవిడ కోసం అందరి కోసం ఇలాంటిది చాలామందికి ఉంటాయి ఉంటది ప్రతి ఒక్కరికి ఉంటాయి సో అందరికీ ఉపయోగపడేదే కాబట్టి వీడియోలోనే అడుగుతుంది డెఫినెట్గా సో కష్టాలు ప్రాబ్లమ్స్ అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా మన జీవితంలో భాగమే కష్టం సుఖం దుఃఖం ఇవన్నీ అవన్నీ మనం చూస్తేనే మనకి లైఫ్ లైఫ్ లెసన్స్ అంటాం అవునా కదా మనం నేర్చుకునేది వాటి వాళ్ళే అందరికీ తెలిసిన విషయమే ఉంటాయి ఎవ్రీడే అంటే ప్రతిరోజు ఒకటేలా ఉండదు ఈరోజు బాగుంటే రేపు బాగుండదు పొద్దున బాగుంటే సాయంత్రంకి ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది అట్లా ఉంటూనే ఉంటాయి ఏదో ఒక రకంగా మనం మనిషికి కష్టాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి సో వీటి నుంచి బయటకు రావడానికి మనకున్న చిన్న చిన్న భగవంతునికి మనం ఎంత సరెండర్ అయిపోతాయి మనం భగవంతుడికి ఎంత దగ్గర అవ్వగలుగుతామో దాన్ని బేస్ చేసుకుని మన ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటకు రాగలుగుతాం అందులో భాగంగానే మనం ఎన్నో రెమెడీస్ అనమాట చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకు తెలవకుండానే వచ్చేస్తూ ఉంటాయి ఓకే ఆ తెలవకుండా వచ్చినప్పుడు భగవంతుడిని మనం సరెండర్ చేసేసి మనవంతు ప్రయత్నం నమ్మకంతో అంటే మన మనసు అవంతా క్లీన్గా ఉంచుకొని మనం డెఫినెట్గా మనం చేసే ఏదైతే రెమెడీస్ అవన్నీ చేస్తే ఖచ్చితంగా అందులోంచి మనం బయటకి వచ్చేయచ్చు ఎవరైనా రెమెడీస్ చేసిన తర్వాత కూడా అవ్వట్లేదు అని ఉన్నా కానీ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మేది ఏంటంటే డెఫినెట్గా మన జాతకాలు అవన్నీ ఎట్లా ఉన్నా కానీ దాని ఎఫెక్ట్స్ నుంచి మనం తగ్గించుకోవచ్చు మనం చేసే ఏవైతే రెమెడీస్ ఉన్నాయో జాతకం చాలా బాగుండదు కొంతమందికి ఏళ్ళ అంటారు కొంతమందికి ఏదో దోషం ఉంటుంది కొంతమంది గ్రహాలు బాగాలేదంటారు సో ఒక్కొక్క పీరియడ్ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క దశలో ఒక్కొక్కలా ఉంటుంది వాళ్ళకి ఫేవరబుల్ గ్రహాలు అన్ఫేవరబుల్ గ్రహాలు ఇవన్నీ ఉంటాయి ఈ ప్రాసెస్ అంతట్లో ఏంటంటే మనకు అప్స్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటూ ఉంటాయి ఈ చేసే రెమెడీస్ వల్ల ఏంటవుతుందంటే అట్లీస్ట్ మనం ఎక్స్ట్రీమ్స్ వెళ్లకుండా మరీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి ఆ దేవుడు ఏదో ఒక రకంగా దారి చూపిస్తాడు సో అందుకని ఈ రెమెడీస్ అన్ని మనం చెప్తాం చేస్తున్నారు కొంతమంది చేసుకుంటారు కొంత చాలా పనులు అవుతున్నాయి కొంతమందికి అవ్వట్లేదు అవ్వకపోతే మళ్ళీ ఇంకా ఇంకా కొన్ని కఠినంగా ఉన్నాయి అయితే ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఏంటంటే ఇప్పుడు మన ఆల్రెడీ కార్తీక మాసంలో ఉన్నాం కార్తీక మాసంలో ఎన్నో చాలా చాలా చేసుకునే అంటే చాలా పవిత్రమైన నెల ఒకటి ఈ నెలలో మనము ఎంతగా నదీ స్నానాలు కానీ దీప దానాలు కానీ దీపారాధనలు కానీ అన్నదానాలు ఇవన్నీ ఎన్ని చేయాలనుకున్నా ఈ నెలలో చేసి చేస్తే కనుక మనకి ఎంతో ఎంతో పుణ్యం ఫస్ట్ థింగ్ దాంతోపాటు మనకి కొంతమందికి అంటే అనుకోని అవాంతరాలు వచ్చేస్తూ ఉంటాయి లైఫ్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు నువ్వంతా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది లైఫ్ అంతా సడన్గా ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది అనుకోని అవాంతరం దాని నుంచి ఎట్లా బయటపడాలి అని స్టక్ అయిపోయావు అక్కడ సో ఈ నువ్వు అడిగిన ప్రశ్నకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే ఈ నెల కార్తీక మాసంలోనే అంటే రెగ్యులర్గా కూడా చేయొచ్చు కాలభైరవుడికి మాత్రం మనం ఎప్పుడైతే ఇట్లా అనుకోని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద అవాంతరాలు శత్రు బాధలు ఒక ఎనిమీస్ ఎక్కువైపోతూ ఉంటారు మనం ఏ పని మొదలు పెడదామన్నా మీకు అవతల నుంచి సపోర్ట్ రాదు ఇంకా శత్రువులు అంటాం కదా మనకు ఎంత శత్రువులే ఉన్నారని అంటాం ఇట్లాంటి ఉన్నప్పుడు మనం పూజ చేయాల్సింది కాలభైరవుడు కాలభైరవుడు కాలభైరవుడి కాల అంటే టైం కాళ అంటే డెత్ కూడా ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి ఓకే మన టైంని ఒక మంచి టైం లాగా చేసే ఆయన కాలభైరవుడు కాలభైరవుడు అంటే శివస్వరూపం అయితే ఈ పదహారు నవంబర్కి కాలభైరవ అష్టమి అది ఆయన పుట్టినరోజుగా జరుపుకుంటామన్నమాట అయితే ఈ కాలభైరవుడిని శివుడు అంశే ఆయన కూడా ఒక స్టోరీ కూడా ఉంది వీళ్ళకి ఏంటంటే ఆయన యాక్చువల్గా కాలభైరవుడిని ఎందుకు సృష్టించాడంటే శివుడు దేవతలకి దానవులకి ఇద్దరి మధ్యలో ఒకసారి బాగా ఇద్దరికి గొడవ అవుతున్నప్పుడు ఈయన ఏం చేశారంటే దేవ దేవతల తరం అవ్వదు అనమాట వాళ్ళని అందరినీ సంహరించడం సో ఈ కాలభైరవుడు కాలభైరువుడు అంటే ఉగ్రస్వరూపం అనమాట మహా అంటే నిప్పు మహా ఉగ్ర రూపంలో ఉంటారు ఆయన ఆయనను కంట్రోల్ చేయడం బ్రహ్మతరం కూడా కాదు ఫస్ట్ థింగ్ బ్రహ్మతరం కూడా కాదని ఎందుకన్నానంటే ఈ ప్రాసెస్లోనే పరమశివుడికి విష్ణుమూర్తికి బ్రహ్మకి ముగ్గురికి ఒక డిస్కషన్ అవుతుంది ఆర్గ్యుమెంట్ అప్పటి వరకు బ్రహ్మకి ఐదు తలాలు ఉండేవి అయితే ఏమంటారంటే నువ్వు ఎవరు గొప్ప అన్న ఒక ముగ్గురు మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేస్తుంది ఎక్కడన్నా వస్తాయి ఎంత మంచి ఫ్రెండ్స్లోనో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేస్తూ ఉంటుంది సో ఈ ప్రాసెస్లో వాళ్ళ ముగ్గురు మధ్య వచ్చే ఆర్గ్యుమెంట్లో బ్రహ్మ ఏమంటాడంటే నేనే సృష్టి కడతా నేనే గొప్ప విష్ణుమూర్తి అంటాడు నువ్వు సృష్టికర్త అయితే నేను అందరినీ నేను అంత టేక్ కేర్ చేసాను నేను కేర్ టేకర్ని నేను గొప్ప ఈయన సృష్టికర్త కదా ఇట్లా ఇవంతా ముగ్గురు మధ్యలో ఒకటి ఒకటి అవుతూ ఉంటాయి చాలా ఈ విష్ణుమూర్తి ఆయన ఎప్పుడైనా శాంత స్వరూపం విష్ణుమూర్తి ఆయన తప్పుకుంటారు ఇందులో నుంచి శివుడికి మాత్రం అస్సలు అవ్వదు అప్పుడు కాలభైరవుడు అవతారం వచ్చి ఏం చేస్తారంటే ఈ డిస్కషన్ కొంచెం ఎక్కువ అయిపోయేటప్పటికి బ్రహ్మకున్న నా ఐదు తలల్లోంచి ఒక తలని తీసేస్తాడు అనమాట ఎడం చేతితోటి శివుడు కాలభైరవుడు తీసేస్తాడు ఎందుకు అహంకారం కోపం అహంకారం నీకు అనేసి అది తీయిన తర్వాత దాని తర్వాత వాళ్ళ ఇద్దరు వాళ్ళ డిస్కషన్స్ అన్నీ సర్దుమణిన తర్వాత ఆయనకు ఐదు తలలు ఉన్నాయి కాబట్టి ఆయన గ్రేట్ అనిలాగా సో ఒక తల ఆయన తీసేస్తారు ఈ తీసేసిన తలని ఏం చేస్తారంటే తర్వాత ఏమవుతుందో ఆ కోపంలో అట్లా చేసేసిన తర్వాత ఆయనకి బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది పరమశివుడికి అప్పుడు అయ్యో నేను ఈ తెలవని పరిస్థితిలో ఇలా చేసేసాను ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక బ్రహ్మ తల ఏదైతే ఉందో ఆ కపాలాన్నే తీసుకొని భిక్షాటన చేయాలని చెప్తారు ఆ భిక్షాటన అంతా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఎన్ని నదీ స్నానాలు చేసినా ఎక్కడ అతనికి ఆ బ్రహ్మహత్య పాపం ఇంకా పోదు అనమాట ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది నేను సింప్లిఫై చేసేస్తాను సో ఫైనల్గా మళ్ళీ వచ్చి పరమశివుడిని అడుగుతాడు కాలభైరవుడు అంటే శివుడు అంశే కాబట్టి ఆయన దగ్గర నేను ఏం చేయాలి ఇంకా అంటే నువ్వు వెళ్ళి గంగా నదిలో వెళ్ళి నువ్వు స్నానం చేస్తే గనక అప్పుడు నీకు ఆ ఆ కపాలు ఆయన దగ్గరే ఉంటుంది అనమాట అది ఆయన చేతిలో ఉన్నంత వరకు ఆయన పాపం అలాగే ఉన్నట్టు వెళ్ళి గంగలో ఆయన వెళ్ళి స్నానం చేసిన తర్వాత అప్పుడు ఆ కపాలం వెళ్ళిపోతుంది అనమాట గంగలో సో అప్పుడు ఈయనకి పాప ప్రక్షాళన అప్పుడు అంత ఇంపార్టెంట్ సో ఇది అంత ప్రాసెస్ సో ఎవరికైతే అనుకోని ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చినాయో వాళ్ళు ఈ కాళ్ళ భైరవ అష్టం ఏదైతే ఉందో సిక్స్టీన్త్ నవంబర్ రోజు ఆ రోజు కాళభై పూజ చేయడం చాలా విశేషం అనమాట నార్మల్గా ఇప్పుడు కార్తీక మాసంలో శివుడికి ఎలాగైతే అభిషేకాలు అవి చేస్తున్నామో అలాగే చేయండి కాకపోతే ఈయనకు పూజ సాయంకాలం పూట చేస్తారనమాట ఈవినింగ్ టైంలో మీకు మీ ఇంటి దగ్గరలో గుడి ఉంటే వెళ్ళిపోండి లేదు అంటే మన మనందరికీ తెలుసు కదా ఆష్టకం చదవండి సాయంత్రం మీ ఇంట్లోనే శివుడికి అభిషేకం అది చేసేసి కాళ్ళభైరాష్టకం చదివి అయితే మీరు చేయాల్సింది ఆయనకు పెట్టాల్సింది ఎర్ర గులాబీలు చందనం ఇవి మాత్రం కంపల్సరీగా పెట్టాలన్నమాట మీకు ఇష్టమైన ప్రసాదం అక్కడ పెట్టేసి ఆ రోజు ఖచ్చితంగా మనకి ఎక్కడైనా డాగ్స్ అవి కనిపిస్తే వాటికి ఫీడ్ ఇవ్వడం ఒకటి చాలా ఇంపార్టెంట్ అంటే చపాతీలు అవి ఏదైనా మనకి ఏది వస్తే అది రోడ్డుకి అంటే అలా ఇచ్చేసి ఆ రోజు సాయంత్రం మాత్రం దీపారాధన చేసి నాలుగు ముఖాలున్న దీపం మాత్రం పెట్టాలన్నమాట అదే మీరు ఇంతకుముందు చెప్పినట్టు పిండి దీపం నాలుగు వైపు నాలుగు వైపులా ఒత్తి ఉన్న దీపం ఇంట్లో అన్నా లేదు గుడులు అన్నా వెలిగించవచ్చు తులసి కోట దగ్గరైనా తులసి కోట దగ్గర కాదు నార్మల్గా ఎక్కడో ఒక దగ్గర ఇది ఎందుకంటే ఇది కాలభై పెట్టేది సో మన టైం బాగుండాలి మనకి అనుకున్న అవాంతరాలు ఏవి రాకూడదు ఒకవేళ వచ్చినా వాటి నుంచి మనం బయటపడాలి అని అనుకుంటూ ఈ నాలుగు ముఖాలున్న దీపాన్ని మీరు ఇంటి బయట లేదు టెంపుల్లో శివాలయంలో ఎక్కడన్నా వెళ్ళి ఒక చెట్టు కింద ఎక్కడన్నా ఇది పెట్టేసి ప్రసాదంగా మీరు మీరు ఏ ప్రసాదం ఉంటుంది ఆ ప్రసాదం పెట్టి ఇంపార్టెంట్గా మీరు గులాబీలు చందనం చాలా ఇంపార్టెంట్ గులాబీలు ఇంకా నిమ్మకాయలు కూడా పెడతారు ఓకే సో ఇవి ప్రొసీజర్ ఇది పెట్టేసి మీ మనసులో కాలభైర వాస్తకం ఏంటంటే దీనికి ఒక లెక్క ఉంటుంది ఓకే ఎనిమిది సార్లు చదవాలి ఒకవేళ చదవడం రాని వాళ్ళు రికార్డింగ్ పెట్టుకోవచ్చు ఏది యూట్యూబ్లో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అది పెట్టి ఎయిట్ టైమ్ రాదు కదా అందరికీ రాదు పెట్టుకొని అది విని ఎనిమిది సార్లు వినేసి దాని తర్వాత మీ మనసులో ఏదైతే కోరిక ప్రాబ్లం ఏదైతే ఉందో అని చెప్పి అది తీరాలని చెప్పేసి వచ్చి తర్వాత ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఎవ్రీ సండేస్ వెళ్తారనమాట ఈ టెంపుల్కి ఎక్కువగా ఆదివారాలు అలా వెళ్తారు తర్వాత మీరు సండేస్ కంటిన్యూ చేయొచ్చు ఇలా కాలభైరవుడికి ఇంతే సింపుల్గా సో సిక్స్టీన్త్కి వస్తుంది కాబట్టి కార్తీక మాసంలో ఆయన కాలభైరవ అష్టమే అంటారు ఆ రోజు చక్కగా ఇలా చిన్న ప్రొసీజర్ ఒకవేళ అంటే ఆ రోజు కుదరని వాళ్ళు ఎప్పుడు చేయొచ్చు నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా సండే టెంపుల్కి వెళ్ళొచ్చు సండేస్ మాత్రమే సండేస్ డే రోజు చేసినా కాలభైరవ అష్టకం రోజు చదివినా ఏమి అసలు చాలా అంటే చాలా చాలా మనకి అనుకోని ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిలోంచి ఈజీగా బయటపడిపోవడానికి అంటే ఇది ఎనిమిది రోజులు చేయాలి ఎనిమిది సార్లు చేయాలి అంటే ఏం లేదు మన ఇష్టం అనమాట ఎప్పుడన్నా వెళ్ళొచ్చు వెళ్ళి అక్కడ దీపం పెట్టేసి ఆవనంతో దీపం పెడతారు ఎక్కువగా ఇది చేసేస్తే చాలా చాలా బాగుంటుంది సార్ నిజంగా చాలా అద్భుతమైన రెమెడీ యొక్క వింటుంటేనే చాలా బాగుంది నిజంగా ఎంతటి కఠిన సమస్యలు ముఖ్యంగా తొలగిపోతాయని చెప్పారు కాబట్టి అందరికీ హ్యాపీ చాలా చక్కటి రెమెడీ అందిచ్చారక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూసారు కదండి ఎంత మంచి కథ చక్కటి కథ చెప్తూ అంటే ఎంతటి కఠిన సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోవాలంటే ఏం చేయాలనేది మంచి రెమెడీ కూడా ఇచ్చేశారు కదా వనజక్క మరి కుదిరిన వాళ్ళందరూ కూడా దీన్ని ఆచరించి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం